మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మార్గశిర మాసంలో వచ్చే గురువారం అనగా లక్ష్మీవారం నాడు చేసే పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అంటారు. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే మార్గశిర మాసం నాడు ఈ పూజను ఆచరించడం సర్వశ్రేష్టం. ఈ వ్రతం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది. మార్గశిర మాసంలో వచ్చే ప్రతి గురువారం నాడు లక్ష్మీదేవిని పూజించి ఈ వ్రతమును ఆచరించటం వలన రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు, సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయి. మార్గశిర లక్ష్మీవార పూజలో నైవేద్యాలకు ఎంతో ప్రాముఖ్యత ఇవ్వబడింది. అయితే మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం నాడు ఇప్పుడు చెప్పే చిన్న పనిని చేస్తే మీకు ఎటువంటి సమస్యలున్నా తొలగిపోయి ఐశ్వర్యం లభిస్తుందని పండితులు తెలియజేస్తున్నారు. మరి ఆ వివరాలు ఏమిటో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మార్గశిర రెండవ గురువారం నాడు యథావిధిగా అమ్మవారిని పూజించుకుని అట్లు తిమ్మనం నైవేద్యంగా సమర్పించండి. ఈ మార్గశిర లక్ష్మీవారం నాడు ఆడవారు ఉదయమే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని మంచి వస్త్రాలను ధరించండి. ఆ తర్వాత ఇంటిని, పూజ గదిని శుభ్రపరచండి. ఇంటి ప్రధాన ద్వారం యొక్క గుమ్మాన్ని శుభ్రపరిచి పసుపు కుంకుమలు రాసి గుమ్మానికి రెండు వైపులా రెండు పుష్పాలను పెట్టండి. ముఖ్యంగా మార్గశిర రెండవ గురువారం నాడు తలలో ఎరుపు రంగులో కానీ పసుపు రంగులో కానీ ఉండే పువ్వులను పెట్టుకుంటే మాంగల్య బలం పెరుగుతుందని పండితులు అంటున్నారు. అంటే కనకాంబరం, చామంతి పువ్వులు, బంతి పువ్వులు వంటి వాటిని ఈరోజు స్త్రీలు తలలో పెట్టుకుంటే దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది. మీ భర్తకు ఎంతో మేలు జరుగుతుంది. మీ భర్త చేసే అన్ని పనులలో విజయం లభిస్తుంది. తద్వారా మీ భర్త సంపాదన కూడా పెరుగుతుంది. కనుక మార్గశిర మాసంలో వచ్చే రెండవ గురువారం నాడు ఆడవారు తలలో ఈ పువ్వులు పెట్టుకోండి. ఈ పువ్వులను తలలో పెట్టుకునే లక్ష్మీదేవిని పూజించండి. ఈ విధంగా చేయటం ద్వారా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం మీకు కలుగుతుంది. కనుక మీరు కూడా మార్గశిర రెండవ గురువారం నాడు తలలో ఈ పువ్వులను పెట్టుకుని మాంగల్య బలాన్ని పెంచుకుని మీ భర్తతో, పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి. లక్ష్మీ కటాక్షాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.